మాతృదేవోవ అమ్మ అరచేతి స్పర్శయే అన్నమయ్యే అమ్మ హృదయం ముపొంగి క్షీరాన్నమయ్యే అమ్మ అరచేతి స్పర్శయే అన్నమయ్యే అమ్మ హృదయం ముపొంగి క్షీరాన్నమయ్యే అమ్మ నేత్రాలు సంస్కృతాంధ్రం ములయ్యే అమ్మ నేత్రాలు సంస్కృతాంధ్రం ములయ్యే అమ్మ పాదాలు మా అమ్మ పాదాలు ఎతియుప్రాసం మునయ్యే మా అమ్మ పాదాలు ప్రాసం మునయ్యే ప్లవనామ సంవత్సరం ఉగాది సందర్భంగా గొప్ప విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు తానావారు తానా సంస్థ సుదీర్ఘమైన అనుభవం కలిగి తెలుగువారి సాహిత్య సంస్కృతుల అభివృద్ధి కోసం పాటుపడుతున్న సంస్థ నాకు వ్యక్తిగతంగా బాగా అనుబంధం కలిగిన సంస్థ నేను ఎన్నోసార్లు అమెరికా వెళ్ళడానికి అక్కడ అనేక కార్యక్రమాల్లో పాల్గొనడానికి తానా సంస్థ వారు చేసినటువంటి ఏర్పాట్లు ఎప్పుడూ నేను మరవలేను ఆ సంస్థ ఆధ్వర్యవంలో ఇవాళ నిజంగానే ఇంత పెద్ద ప్రపంచ కవి సమ్మేళనం నిర్వహింపబడడం మళ్ళీ తెలుగుకి ఒక పునరుత్తేజాన్ని కలిగిస్తుంది అని భావిస్తున్నాను నేను ఉత్తేజం ఎప్పుడూ ఉంటుంది కానీ మరుగున పడుతూ ఉంటుంది వేదాంతంలో ఒక మాట చెబుతారు ఆణవిక మలం కార్మిక మలం మలం అని మూడు రకాలు చెబుతారు కంగారు పడక్కర్లేదు ఈ మలం ఇవ్వటం కానీ మనం మాలిన్యం అందులో ఆణవ మలం అంటే మనకున్న జ్ఞానం అప్పుడప్పుడు మరుగున పడుతుంది ఉంటుంది అది ఎక్కడికి పోదు సూర్యుడిని మబ్బులు కమ్మేసినట్టుగా మన జ్ఞానాన్ని కూడా ఒక అజ్ఞానం కమ్మేస్తూ ఉంటుంది ఇది కమ్మేసింది ఎప్పుడూ తాత్కాలికమే మబ్బులు శాశ్వతం కాదు కదా పైగా మబ్బులు సూర్యుడిని కమ్మలేదు మన దృష్టిని కమ్మాయి సూర్యుడిని మబ్బులు ఎక్కడ కంపుతాయి అసలు మన దృష్టిని కమ్మాయి మనకి సూర్యుడు కనపడడం లేదు కానీ సూర్యుడు వెలగడానికి ఏమి ఇబ్బంది లేదు అంతే మనం తెలుగు భాష యొక్క రుచిని ఆస్వాదించలేకపోతున్నామేమో కానీ అది రుచి లేకుండా పోలేదు దాని రుచి ఏమీ తరగనలేదు మనం పొందలేకపోతున్నాం అంతే మనం పొందలేకపోవడం మన దురదృష్టంగా అనేది భాషలోపం కాదు భాష దురదృష్టం అసలే కాదు అంటే తెలుగు భాష వైభవం తెలుగు భాష దుస్థితి అని రెండు మాటలు ఉండవు ఇప్పుడు వైభవమే దుస్థితి సమస్య లేదు అది మనకు అందడం లేదు కాబట్టి మన దుస్థితి మనం మన దుస్థితిని భాషకి వెంటకడుతూ ఉంటాం సాధారణంగా చూడండి ఉన్నతమైన లక్ష్యాలు మనకు అందుకోలేకపోతే ఏమనుకుంటామంటే ఆయన మహానుభావుడు అండి ఆయనకి సాధ్యమైంది మనకు సాధ్యం అవుతా దీన్నే దాకా చాలా సౌకర్యంగా ఎగ్గొట్టడం అంటారు దీన్ని సుఖంగా తప్పుకోవడం అనమాట సాధ్యం అవుతుంది ఆయన మహానుభావుడు ఎందుకు అయ్యాడు కృషి చేయబట్టి అయ్యాడు ఊరికే ఏదో ఆకాశం నుంచి ఏం పడలేదు ఆయనకి ఆ కృషి మనం చేయడానికి బద్ధకమే సాధారణంగా మహానుభావులను బాగా చేసి ఆయనకు పుట్టుకతో వచ్చిందండి వాళ్ళ తండ్రి నుంచి ఉంది తాత నుంచి ఉంది ఏమీ లేకపోయినా వస్తే తండ్రి నుంచి తాత నుంచి ఉన్న ఆస్తులు ఇప్పుడు ఉంటాయా అని పోల వాళ్ళకి పోయిన వాళ్ళకు ఉన్నవి మనకు పోయినట్టే వాళ్ళకి లేనివి మనకు వస్తాయి అందులో ఆశ్చర్యమే లేదు కృషి మీ ఆధారపడి ఉంది అంత పునరుత్తేజం అనే మాట నేను ఎందుకు పడుతున్నాను మనం మళ్ళీ దాన్ని ఉత్తేజింప చేసుకునేందుకు ఆ ఉత్తేజాన్ని ఆస్వాదించడానికి ఒక అవకాశం దొరికింది నిజంగానే ఇరవై ఒక్క దేశాలలో ఉండేటువంటి ఇరవై ఒక్క సంస్థల ద్వారా ఇరవై ఒక్క గంటల పాటు జరుగుతున్నటువంటి ఈ కవి సెమ్మేళనానికి స్వాగతం పలుకుతూ ఉంటే నాకు ఒక మాట గుర్తొస్తోంది ఇరవై ఒకటి అంకే ఇది ఎందుకు తోచిందో ఎవరు ఎన్నుకున్నారో ఎవరు చేశారో కానీ దీనికి మన భాషలో కాదు పురాణాల్లో కూడా మన హిందూ ధర్మంలో కూడా మంచి ప్రాధాన్యం ఉంది సరిగ్గా ఇరవై ఒక్క రోజులు అనేటువంటిది ముందు భాషాపరంగా చెప్పాలంటే ఫిబ్రవరి ఇరవై ఒకటి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం అంతేత తెలుగు భాష సంబంధమైన ఉత్సవం జరుపుకోవడానికి ఇరవై ఒకటి అంకె చాలా మంచిది రెండవది ఆధ్యాత్మికంగా చెప్పాలంటే మండల దీక్ష అంటే ఈవేళ నలభై రోజులు అని మామూలుగా చెబుతున్నారు కానీ నిజానికి మండలం అంటే ఇరవై ఒకటే ఇరవై ఒక్క రోజులే దీక్ష సరే దాన్ని పెంచి ఏదో నలభై రోజులు మండలం అన్నారు అది వేరే విషయం పెంచడం ఇప్పుడు మంచిదే దీక్ష ఎంతకాలం ఉంటే అంత మంచిది కానీ మండలం అంటే అర్థం ఇరవై ఒకటి దీక్ష ఎప్పుడు ఇరవై ఒక్క రోజులు ఎందుకు ఇరవై ఒక్క రోజులు దీక్ష అంటే ఇప్పుడు దీక్షలో ఎప్పుడైనా మీకు అయ్యప్ప దీక్ష సహా భవానీ దీక్ష సహా ఏ దీక్ష అయినా గమనించండి కొన్ని లేని అలవాట్లు మనం చేసుకుంటాం రోజు లేనట్టు రోజు చెప్పులు వేసుకునేవాడు దీక్షలో చెప్పులు వేసుకోడు రోజు మంచమే పడుకునేవాడు నేలమే పడుకుంటాడు రోజు రెండు పూటల తినేవాడు ఒక పూట తింటాడు రోజు సంసారం కాపురం చేసేవాడు ఆ ఇరవై ఒక్క రోజులు చెయ్యడు అంతే లెక్క అంటే లేనివి మనం అలవాటు చేసుకోవాలంటే ఇరవై ఒక్క రోజులు ఎందుకు చెప్పారు పెద్దవాళ్ళు అంటే శరీరంలో ఉండే జీవ గడియారం బయో క్లాక్ అని ఇంగ్లీషులో అంటారు అది ఇరవై ఒక్క రోజులకు ఒకసారి మారుతూ ఉంటుంది సరిగ్గా మామూలు గడియారంలో పన్నెండు గంటలకు ఒకసారి మళ్ళీ మారి మళ్ళీ ఒకటి నుంచి పన్నెండు వరకు వచ్చినట్టే ఇరవై నాలుగు అంకెలు ఏ గడియారంలో ఉండవు కదా పన్నెండు ఉంటాయి మళ్ళీ పన్నెండు నుంచి మళ్ళీ మామూలు అవుతుంది అలాగే మన శరీరంలో ఇరవై ఒక్క గంట ఇరవై ఒక్క రోజులకు ఒకసారి మళ్ళీ ఆ గడియారం మళ్ళీ పునఃసంచాలనం ప్రారంభిస్తుంది తిరగడం ప్రారంభిస్తుంది అందుకని సరిగ్గా ఇరవై ఒక్క రోజుల పాటు బలవంతంగానైనా ఏదైనా ఒక మంచి అభ్యాసం మనం చేయిస్తే ఇరవై రెండవ రోజు నుంచి అది అలవాటుగా మారిపోతుంది అందువల్ల ఇరవై ఒక్క రోజుల దీక్ష అనేది పెట్టారు ఇది కాకుండా ఇవాళ తెలుగు భాష ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను చూస్తే కూడా నాకు ఇరవై ఒకటి అంకె చాలా మంచిది అనిపించింది ఎందుకంటే పరశురాముడు ఇరవై సార్లు దండయాత్ర చేశాడు తుక్కు రేపేశాడు మొత్తం ఇరవై ఒక్కసార్లు ఇరవై ఒక్కసార్లు ఎందుకు చేసాడు అంటే సాధారణంగా చెబుతారు జమదగ్గిన మహర్షిని కార్తవీర్యార్జును కుమారులు వచ్చి దాడి చేసి దారుణంగా వధించినప్పుడు తమ తమ ఖడ్గాలతో దారుణంగా వధించినప్పుడు తట్టుకోలేక జమదగ్గిన మహర్షి భార్య రేణుకాదేవి ఇరవై ఒక్క మార్లు గుండెలు బాదుకును రోధించింది అంటారు ఈ మాట నాకెందుకో సరే వినడానికి కరుణామయంగా చాలా ఇదిగా ఉంది ఏదో ఉద్రేకం కలిగించచ్చు కానీ అసలు ఆవిడ భర్త పోయి ఆవిడ బాధపడుతూ ఉంటే ఈ ఎన్నిసార్లు గుండెలు బాదుకుంది అనేది ఎవరు లెక్క పెడతారండి ఆవిడ లెక్కపడుతుందా వేరే వాళ్ళ ఇది అంత సహజమైనటువంటి కారణం అని నాకు అనిపించదు అందుకే కాస్త లోతుగా పురాణాల్లో ఏదో ఉంటుంది దీనికి అని పరిశీలన చేస్తే నా దృష్టికి తగినట్టుగా సరైనటువంటి కారణం దొరికింది భరద్వాజ మహర్షి చరిత్రలో దొరికింది ఆ కారణం ఆవిడ గుండెలు ఇరవై ఒక్క మార్లు లెక్క పెట్టి రోజుకోలేదు లెక్క పెట్టి రోజుకుంటే బాదుకుంటే ఏడు పండరు దాన్ని అది టీవీ ప్రోగ్రాం అవుతుంది అది అందుకని లెక్క ఎవరు బాదుకోరు బా దుఃఖం కలిగినప్పుడు దుఃఖపడతారు అంతేగాని ఎన్నిసార్లు లెక్క పెట్టరు ఎవరు కూడా అంతకంటే గొప్ప కారణం సరైన కారణం ఏమిటంటే ఈ కార్తవీర్య అర్జునుడు అనేవాడు ఎంత ఉపాసకుడైనా ఎంత జ్ఞాని అయినా అహంకారం వాడిని కమ్మేసింది కాబట్టి ఈ కామధేనువుని బలవంతంగా లాక్కెళ్ళడానికి ఇరవై ఒక్కసార్లు దాడి చేశాడు ఇరవై ఒకటోసారి మాత్రమే వాడు పట్టుకెళ్ళగలిగాడు అది కారణం అది సరిగ్గా జరిపోతుంది జమదగ్గి మహర్షి ఉండగా కామధేనువు నుంచే సైన్యం పుట్టుకొచ్చి వాడిని వాడి సైన్యాన్ని సంహరించింది సరిగ్గా వశిష్ఠ విశ్వామిత్రుల కథలలోలాగే కానీ అది ఇరవై సార్లు సాధ్యమైంది ఇరవై ఒకటోసారి ఎందుకు సాధ్యం కాలేదు అంటే కామధేనువుకు సంబంధించినటువంటి మంత్రాన్ని కూడా జపించలేనంత నిర్వికల్ప సమాధిలో జమదగ్గిన ఉన్నాడు అసలు ఏం జరుగుతుందో ఆయనకు తెలియదు ఆ సమయంలో వాడు బలవంతంగా కామధేనువును లాక్కెళ్ళిపోయాడు తర్వాత పరిణామాలు మనకు తెలుస్తున్నాయి అది గుర్తుపెట్టుకున్న మా నాన్నగారి మీద కామధేనివిని గోరక్షణ కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే ఋషులు గోవుని బలవంతంగా లాక్కెడతావా అని ఇరవై ఒక్క మార్లు దండయాత్ర చేసిన విధానాన్ని గుర్తుపెట్టుకుని పరశురాముడు తర్వాత ఇరవై ఒక్క మార్లు దండయాత్ర చేశాడు ఆ వేళ ఉన్నటువంటి దురహంకారులు అనేటువంటి పాలకులుగా దండయాత్ర సమాధానం చెప్పింది మళ్ళీ ఎప్పుడూ అంతటి ఘోరాలు పురాణ చరిత్రలో జరిగిన సందర్భాలు ఈ వేళ నేను మొహమాటం లేకుండా చెబుతున్నా తెలుగు భాష మీద కామధేనువుని బలవంతంగా ఈడ్చుకెళ్ళినట్టే తెలుగు భాష అనే కామధేనువుని బలవంతంగా ప్రజా జీవన నుంచి ఈడ్చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి తెలుగు భాష నిజంగానే కామధేనువు చంద్రయ్య గారు ఎంత గొప్ప విషయాలు చెప్పారు మాట్లాడిన ముఖ్య అతిథులందరూ ఎంత గొప్ప విషయాలు చెప్పారు మా వారు గున్నమావి కనపడుతోంది వేళ అన్నారు ఉగాదంటే అంతే కదా అటువంటి గున్నమావిని మనం నాశనం చేసుకుంటాం ఆ గుణపాలతో పెళ్లగించేసి ఇవాళ నిజంగానే తెలుగు భాషని చదువుల్లో లేకుండా బడిలో లేదు గుడిలో లేదు మడిలో లేదు చివరికి అమ్మ ఒడిలో లేదు ఎందుకంటే తల్లి పిల్లని బేబీ అంటోంది పిల్ల తల్లిని మమ్మీ అంటోంది ఇంకెక్కడా లేదు ఇది గుడిలో లేదు మడిలో లేదు బడిలో లేదు తల్లి ఒళ్ళో లేదు చివరికి కనీసం దేవాలయంలో దేవుడి దగ్గరికి వెళ్ళి మనం తెలుగు పద్యం పాడమండి ఓ ధనుర్మాసంలో తమిళం పాడతాం ఇంకో అయ్యప్ప గుడిలోకి వెళ్ళి మలయాళ మంత్రాలు చదువుతాం ఇంకో హనుమాన్ చాలీసా పేరు మీద తొలి హిందీ చదువుతాం మా ప్రాకృతం చదువుతాము అవధి ప్రాకృతం చదువుతాం సరే సంస్కృతం ఎలాగో ఎప్పుడో రాజ్యం వెళ్ళేసింది గుడంటేనే సంస్కృతం తెలుగులో మన దేవుణ్ణి మనం ఎప్పుడైనా ప్రార్థించామా నిర్మోహమాటంగా ఆలోచిద్దాం దయచేసి వెళ్ళి తెలుగు పద్యం పాడలేమా కృష్ణుడు గుడిలోకి వెళ్ళి కృష్ణ శతకం పాడలేము శివుడు వెళ్ళి కాళహస్తి శతకంలో పద్యం పాడలేం ఏ దేవుడి మీద మనకి పద్యాలు లేవండి రామదాసు భద్రాచలం వెళ్ళి రామదాసు పద్యం పాడలేము దానికి సంస్కృతం సరే పూర్వం నుంచి పోని హిందూ ధర్మంలో వైదిక ధర్మంలో ఉన్న భాష అది మంత్రాలు అందులో ఉన్నాయి చదువుతారు వేరే కానీ ఇతర మొత్తం ప్రాంతీయ భాషలన్నింటినీ మనం నెత్తినెత్తుకుంటున్నాం మంత్రాలు స్తోత్రాల పేరు మీద భాషకి భగవంతుడు ఏమిటి అంటారు భాష లేకుండా భగవంతుడు ఎలా అర్థం అర్థం లేని వాదన అది భాష లేకపోతే భగవంతుడు లేడు భగవంతుడి గురించి ఆలోచించడానికి మాట్లాడడానికి ప్రధానమైన సాధనం భాష ఆ భాషకి వేళ కామధేనువుకి కార్తీవీర్యార్జునుడు చేసిన అపకారమే జరుగుతోంది అందుకని ఇరవై ఒక్క దేశాల నుంచి ఇరవై ఒక్క సంస్థల ద్వారా ఇరవై ఒక్క గంటల పాటు జరుగుతున్నటువంటి మేళనం పరశురాముని దండయాత్రలాగా తెలుగు భాషను సంరక్షించునుగాక అని నేను కోరుతున్నాను ఖచ్చితంగా అది జరుగుతుందని నా విశ్వాసం మా ప్రసాద్ గారి చిరునవ్వు మీద నాకు నమ్మకం ఉంది బాగా ఆయన ఆనందంగా హృదయపూర్వకంగా నవ్వేడు ఉంటే అది నెరవేరుతుంది ఆయన నాకు పైన అనుబంధం అందుకని ఒక మాట ఆ కవులందరికీ స్వాగతం పలుకుతూ ఆ ఆకురాచిన రాగం అందుకొన్నట్లుగా గుబురుగా పోణమావి తెలుగు భాషలో ఎంత అందమైన పద్యాలు ఆశువుగా చెప్పొచ్చు ఉంటే ముక్త పదగ్రస్త అలంకారంలో నేను చెబుతున్న ఇది ముక్త పదగ్రస్తం అంటే మొదటి పాదం ఏ పదంతో ముగిసిందో రెండో పాదం ఆ పదంతో ప్రారంభమవుతుంది విడిచిన పదాన్నే మళ్ళీ తీసుకోవడం అనమాట కానీ ఉగాదిలో పరిణామాలు ప్రకృతిలో ఉండేటువంటి ప్రతిఫలనాలు చూస్తే అది అది కనిపిస్తుంది మనకి ఆకురాల్చిన రాగవంతు కొన్నట్లుగా గుబురుగా పోచెను గున్నమావి గున్నమావుల పూత గుజ్జన గోళ్ళుగా స్వీకరించి రుతించే కోకిలమ్మా కోకిలమ్మల పాట వేకువ పిలుపుగా సాగి వచ్చినదే వసంత లక్ష్మి వాసంత లక్ష్మికి స్వాగతం విడుటకై వాసంత లక్ష్మికి స్వాగతం విడుటకై పచ్చదుప్పటి తీపి చేదుల కలయిక తీర్చిదిద్దు తీపి చేదుల కలయిక తీర్చిదిద్దు తెలుగు పచ్చడి ఇంటింటి తలుపు తెరిచే తీపి చేదుల కలయిక తీర్చిదిద్దు తెలుగు పచ్చడి ఇంటింటి తెలుపు తలుపు తెరిచే కవుల సరస కవులార కవిత రసాలములను కానుకల సరస కవులార కవిత రసాలములను కానుకల నిండు మీరలు ఉగాది వేళ ఉగాది అందించే సందేశం మామిడి చెట్టులో ఉందండి శిశు ఋతువులో ఆకులు రాలిపోతున్నాయి మళ్ళీ వసంత ఋతువులో ఆ రాలిన ఆకుకుండేటువంటి లేత పసుపు ఎరుపు రంగు చిగురాకులో కనపడుతుంది అంటే తాత చనిపోతున్నటువంటి ఇప్పుడు పుడుతున్నాడని అర్థం మిత్రమా బాధపడాల్సిన పని లేదు దానికి పెద్దవాళ్ళు చనిపోవడం చాలా మామూలు విషయం ఎవరైనా వెళ్ళిపోతారు కానీ ఆయన తిరిగి మనవడే పుడుతున్నాడు అందుకే మన సంస్కృతిలో తాత పేరు మనవడికి పెడతారు ఇవాళ ఊరికి పేరు కలుపుతున్నారు పిలవడం లేదు కలపడం కాదు పిలవాలి అదే పెట్టాలి ఓ విచిత్రమైన పేర్లన్నీ పెట్టక లేదు ఆ వంశం కొనసాగాలంటే అంతే మనవరాలు పుట్టింది అమ్మమ్మ పేరు మా అమ్మ పేరు పెడతారు సహజంగా దానికి దెబ్బలు లేదు ఆ సంప్రదాయం ఎందుకు అంటే అది కలిగించే విశ్వాసం ఏమిటి అంటే మనది కొత్తది కాదు మళ్ళీ ఆ పోయిన వాళ్ళే మళ్ళీ పుట్టారు ఆ పోయిన వాళ్ళే మళ్ళీ పుట్టారంటే పోయిన సంవత్సరమే మళ్ళీ వస్తుంది పోయిన ఋతువే మళ్ళీ వస్తుంది అంచేత పోయినటువంటి అనుకుంటున్న సౌఖ్యాలు కూడా మళ్ళీ వస్తాయి ఏదో దెబ్బతింటుంది అనుకున్నటువంటి భాషకి పునరుత్తేజం కూడా కలుగుతుంది మళ్ళీ ఖచ్చితంగా మన ప్రయత్నం వల్లనే అది దెబ్బతింది అనుమానం ఏంలా మన అంతా కష్టపడే దెబ్బతీశం అందరినీ శుభ్రంగా మనం ఇంగ్లీష్ మీడియంలో చదువుకోకపోయినా సరే పిల్లల భవిష్యత్తు భవిష్యత్తు భవిష్యత్తుని ఇంగ్లీష్ మీడియంలో చదివించి బారేసేసి ఈవేళ ప్రభుత్వాలకి జవాబు చెప్పలేకపోతున్నాం మీ పిల్లల్ని ఏ చదువులో ఏ ఇందులో చదివించారని ఎవరు జవాబు చెప్పలేదు నేను చెప్పగలను సగర్వంగా నా పిల్లలు తెలుగులో చదువుకున్నారు ఒక తెలుగులో చదువుకోవడంగా తెలుగు మీద ఆధారపడి ప్రవచనాలు చెబుతున్నాడు ఎంఏ తెలుగు ఎంఫిల్ తెలుగు పిహెచ్డీ తెలుగు ప్రవచనాలు తెలుగు నేను 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 హాయిగా ప్రశ్నిస్తాను ఎవరినైనా సరే ఎందుకంటే నేను చేశాను ఆ పని నా పిల్లల బతుకులు ఎలా ఉన్నా సరే వాడికి చదువు సంస్కారం ముఖ్యం అనుకున్నా మనలో చాలా మంది దురదృష్టవశాత్వం అలా అనుకోవాలి డబ్బులు కావాలి డబ్బులు కావాలి పెద్ద పెద్ద ఉద్యోగాలు కావాలి డాక్టర్లు అవ్వాలి ఇంజనీర్లు అవ్వాలి తెలుగు భాష ఎవరికి కావాలి అని పైగా కావాలని వదిలేయడం కాకుండా తెలుగు రాదనే మాట గర్వంగా చెబుతున్నాం మనం ఒక తమిళం వాడు ఒక కన్నడం వాడు కానీ ఒక మలయాళం వాడు కానీ ఎవరైనా నాకు తమిళం రాదు అనడానికి ఎంత బాధపడిపోతాడండి నాకు తెలుగు రాదు అని చెప్పడానికి అంత సిగ్గుపడి కుంచుకుపోయే స్థితిని మనం నలుగురు కలిసిన వేళ స్థాపిద్దామండి ఎవరైనా ఇంగ్లీష్లో మాట్లాడితే ఏం తెలుగు రాదా బుద్ధి లేదా అన్నట్టుగా చూడాలి మొహంలోకి అప్పుడు సిగ్గు వస్తుంది అప్పుడు నేర్చుకుంటారు ఖచ్చితంగా అంటే నా తెలుగు అని మనం కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడాలి అక్కడ తెలుగు రాదా సిగ్గు లేదా అన్నట్టుగా మాట్లాడాలంతే వెంటనే వస్తుంది అక్కడ సాక్షి పానుగంటి లక్ష్మీనరసింహరావు గారి మాటతో నేను సెలవు తీసుకుంటా తెలుగు జాతికి పౌరుషం కలిగించడం కోసం గరిగిపాటి నరసింహరావు అనేవాడు పుట్టాడు కాబట్టి ఆయన ఒక మాట అంటాడు మహానుభావుడు పదేళ్ళు శిక్ష విధించిన నేరస్తుల్లో మార్పు వస్తుందో లేదో చెప్పలేం పది మంది ఈసడించుకుంటే పది రోజుల్లో వస్తుందా మార్పు అంటాడు సమాజ బాధ్యత అంటే ప్రశంసించడం ఒక్కటే కాదండి దుర్మార్గాన్ని ఇసడించుకోవాలి అసహించుకోవాలి మొహం మీద ఉమ్మేసే పరిస్థితి రావాలి ఎవడి మాటల్లోనైనా ఇంగ్లీష్ ఎక్కువగా వస్తుంది అంటే చాలా చిక్కగా మొహం పెట్టాలి మనం బుద్ధి లేదా జ్ఞానం లేదా మన భాష లేదా ఎక్కడికక్కడ ఒప్పేసుకుని ఎక్కడికక్కడ తప్పేసుకుంటున్నాం కాబట్టి భాష పరిస్థితి ఇలా ఉంది ఈ ఇరవై ఒక్క దేశాల నుంచి ఇరవై ఒక్క సంస్థల నుంచి ఇరవై ఒక్క గంటల పాటు సాగుతున్న కవిసమ్మలో పాల్గొంటున్న కవులు ఇది పరశురాముని దండయాత్రగా భావించి భాష కామధేనువు పాలు అందరికీ అందేలా చేస్తారని ఆశిస్తూ స్వస్తి